పంచాయతీలో జరిగిన అవినీతిపై తాము ఇచ్చిన ఆధారాలు పరిశీలించి సర్పంచ్ కాల్డేటా బయటకు తీసి సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కాకటూరు లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఎంపీపీ గండవరం సుగుణ, ముత్తుకూరు ఉప సర్పంచ్ కాకటూరు అనితారెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నామని, ఏ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలను కించపరిచేలా ప్రవర్తించలేదని లక్ష్మణరెడ్డి చెప్పారు. తాను గెలిచిన నాటి నుంచి వేధింపులకు గురి చేశామని సర్పంచ్ చెప్పడం సరికాదన్నారు. స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి బయోమెట్రిక్ వేస్తూ సంతకాలు ఫోర్జరీ చేశారని చెబుతున్నారని ఆయన చెప్పారు. 8వ వార్డు మెంబర్తో కలిసి సర్పంచ్ స్వంత ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు మెంబర్ కావలి సుజాత, వావెల లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని కూడా ఎస్సీని గాని ఎస్టీని గాని బీసీని గాని కించపరిచిన చరిత్ర మా కుటుంబంలో ఎవరికీ లేదు. మొదటి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రెసిడెంట్ నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటున్న ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి తనే స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తూ నన్ను నాకు తెలియకుండా డబ్బులు డ్రా చేశారని చెప్తుంది. బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తే ఆమె కాదు మేము కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీ ఒక ఎస్సీ అతన్ని ఒత్తిడికి గురి చేసి ఆర్టీఐ యాక్ట్ పేరుతో 8వ వార్డు మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్ షఫీవుల్లాతో కలిసి నెలనెలా డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నా నేను. దానికి సాక్ష్యం అబ్దుల్ షఫీ సెక్రటరీ గారి అకౌంట్ నుంచి ప్రతి నెలా డబ్బులు తీసుకున్నటువంటి అకౌంట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల ఇప్పటికి నేను చెప్పలేకపోతున్నాను. అవి కూడా మీకు అందరికీ ఒక కాపీ అందజేయడం జరుగుతుంది. తర్వాత నన్ను గెలిచినప్పటి నుంచి నన్ను ఎస్టీ అనే పేరుతో కించపరుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తూ వైకాపా పార్టీలో ఉన్నానని చెప్తున్నాను. ఆమె స్వయంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి గెలుపును కృషి చేస్తూ ఆమె భర్త తిరుగుతున్నటువంటి ఫోటోలు. నేను కడు పేదరాల్ని, నాకు బతుకు తెలియలేదు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిన్న కాక మొన్న ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్యాకాంతంగా ఎస్టీ ఆస్తులు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న పత్రాలు, దానికి సంబంధించి డబ్బు కడుతూ ఆ ఎస్టీలనే తీసుకున్నటువంటి ఫోటో ఇది. షఫీవుల్లా ఎస్సీ పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి భూములు బుచ్చంగారి శ్రీనివాసులు ఎస్సీ ఇది. దీంతో అతను మహేష్ రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలు షేక్ రిజ్వాన్ షఫీవుల్లా అన్న. దాంతో ఎస్సీకి సంబంధించినటువంటిది ఇందిరమ్మ కాలనీలో భూముల్ని షఫీవుల్లా సంతకంతో షఫీవుల్లా సాక్ష్యంతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రం ఇది. కొని రోడ్డుని సైతం ఆక్రమించి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రోజు కొట్టు కట్టుకుని ఆమె బాడీకి ఇస్తుంది. కావాలంటే మీరు పోయి విచారించుకోవచ్చు, మీరు చూడొచ్చు. తర్వాత గెలిచిన ప్రతిరోజు నుంచి బ్లాక్ మెయిల్ అటువంటి షఫీతో కలిసి ఆ అరిజిన పాత కొత్త అరిజిన వాడి దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ స్థలాన్ని పంచాయతీ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకుని పర్మిషన్ ఇచ్చింది. ప్రెసిడెంట్ కావాలని షఫీవుల్లా కథ. కొత్త అరిజిన వాడనందు 30 లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడు. దానికి పర్మిషన్ ఇచ్చింది బుదూరు లక్ష్మి. శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక కొట్టు కట్టి 10 కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈ రోజు 5 కోట్లు డిమాండ్ చేస్తుంది, వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతున్నా. 2, పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెల నెల మామూలు తీసుకున్నా అని చెప్పి మీకు ఇప్పుడే మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకా 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి, అంటే పాత తరం నుంచి కూడా అతనికి ఇది అలవాటే. అవి కూడా నాకు సమయాభావం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను. అతి త్వరలో మళ్ళీ దీన్ని కూడా ఇస్తా. సర్పంచ్ నాడు బూదూరు లక్ష్మి 3 సంవత్సరాలు వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద వైకాపా నాయకుల మీద బురద జల్లడం అనేది చాలా విడ్డూరం. ఎందుకనంటే మేము మాతో ఉండి వీళ్ళందరూ ఎస్టీలు, మీరు మేము లేకుండా బయటకు పోతాం, మీరు వాళ్ళనే అడగండి. ముత్తుకూరు మండలంలో నాకు తెలిసినటువంటి నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈ రోజే విరమించుకుంటాను.
1976 నుంచి నేను రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు మండల కేంద్రం వ్యాపార కేంద్రం బుత్తుకూరులో ఒక్క రూపాయి అంగళ దగ్గర ఇంతవరకు నేను పార్టీ ఫండ్గా కానీ ఇంకో రకంగా నేను వసూలు చేయలే. ఈ మూడేళ్లలో వీళ్ళు ఎంత నెల నెల మామూలు వసూలు చేశారో కనుక్కోమండి. ఇది నా నిజాయితీకి నిదర్శనం. ఈ బుధుర్ లక్ష్మి షఫీవల్లా చెప్పినట్టు మీ నా పేరుతో కానీ మేము కానీ ఎక్కడా వర్కులు చేయలే. మేము చేసిన పనికే డబ్బులు తీసుకున్నాం కానీ అది కూడా కొద్దిగా అంతేగా 4-5 లక్షల లోపలే. 20 లక్షలు 30 లక్షలు కోట్లకి నాకు ఏమాత్రం నా కుటుంబానికి కానీ నాకు కానీ నా కొడుకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. కనుక్కుంటున్నాను అడగ ప్రశ్నిస్తున్నా నేను. ఇంకోటి ఈ రోజు నేను ఇచ్చిన రుజువులు ఆధారాలతో షఫీవుల్లా అనేవాడు అన్యాయం మీద అక్రమాల మీద అవినీతి మీద మాట్లాడే అర్హత కోల్పోయాడని చెప్పి ప్రశ్నిస్తున్నా. సర్పంచ్గా గెలిచిన తర్వాత బూదూరు లక్ష్మి నా దగ్గరకు వచ్చింది 2-2 సార్లు మా ఇంటికి. ఆమె మూడో రోజే చంద్రముఖిలా మారిపోయింది. కాబట్టి ఆమె ఫోన్ కాల్ రికార్డును తీమనండి, షఫీవుల్లా తీమనండి, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి దోషులైనటువంటి ఎవరైనా సరే ఇవి నేనైనా సరే కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి వినవించుకుంటున్నాం. కలెక్టర్ గారికి పంట రోడ్డు పడితే ఆఖరాకి వాళ్ళ అన్న మీద దౌర్జన్యం కామెంట్లో చేస్తే కనీసం ఒక్క మైనారిటీ వాళ్ళకి సపోర్ట్గా లేడంటే అతని స్థాయి ఏందో అర్థం చేసుకోండి. పంట రోడ్డు పడితే ఆఖరాకి వాళ్ళ అన్న మీద దౌర్జన్యం కామెంట్లో చేస్తే కనీసం ఒక్క మైనారిటీ వాళ్ళకి సపోర్ట్గా లేడంటే అతని స్థాయి ఏందో అర్థం చేసుకోండి. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటికి పోయి మళ్ళీ వేరే పార్టీలో చేరిన మరుక్షణం వైకాపా పార్టీ అధికారంలోకి పోయిన ప్రతి మరుక్షణం మా మీద పంచాయతీ మీద వైకాపా నాయకుల మీద ఈ అసభ్యకరమైనటువంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిందే. అమ్మాయి ఒక ఎస్టీ, నేను ఒక ఎస్టీ, నన్ను ఎంత బాగా చూస్తున్నారో ఈ కుటుంబం మా ఉప సర్పంచ్ గారు ఆ అమ్మాయిని అంత బాగా చూశారు. మరి ఆ అమ్మాయికి ఏమి ఆలోచన వచ్చిందో మాకైతే తెలియదు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా మారిందో మాకే అర్థం కావట్ల. ఆ కానీ మొత్తం ఎస్టీ మీద ఉండేది, ఎస్టీ మొత్తం అడగండి. ఉప సర్పంచ్ గారు ఎప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని ఒక బిడ్డలాగే చూస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే చూస్తుంది కానీ ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మరి ఆ అమ్మాయి ఎలా చెప్తుందో ఏమో మాకు తెలుస్తారు. ఎప్పుడు కూడా ఏ మీటింగ్ పైన ప్రతి మీటింగ్ మేము వెళ్తా ఎంచే తాకేసి ఆ అమ్మాయి వస్తుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు ఇలా చెప్తుందని మాకేం అర్థం కావట్లే. మరి నేను కూడా కొడుతున్నాను అంటుంది సార్. మరి నేను ఎందుకు కొడుతున్నాను, నేను ఎందుకు కొడుతాను, నేను వేస్తే కదా. అట్లాగా అందరి మీద ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మాయికి ఎందుకు నచ్చకపోతే వాళ్ళ మీద అవగాహన ఇట్లాగే ఏదో ఒక అబద్ధం చెప్తానే ఉంది. వైఎస్ సర్పంచ్గా ఉన్నాను పుట్టుకూరు పంచాయతీకి. ఇప్పుడు ఈరోజు ఆమె మన బూదూరి లక్ష్మి సర్పంచ్ గారు నా ముందు వేసిన ఆరోపణలన్నీ వాటి ఎంక్వైరీ చేసి దాన్ని న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను బిల్లుల మీద బలవంతంగా బిల్లులు చేయించుకున్నాను అన్నాడు. ఈ రోజు కూడా నా బిల్లులు ఉన్నాయి. నాకు ఎన్ని బిల్లులు రావాలో నేను మీ ముందు పెడతాను. కనీసం నాకు అంత ఇదే ఉంటే ఆమెను బలవంతం చేసి ఆమెను భయం పెట్టి చేయించుకుంటే నా బిల్లులే నేను చేయించుకుని ఉంటే దాన్ని కనీసం నా బిల్లులే ఆపుకొని నేను ఈరోజు ఉన్నాను అని అంటే ఆమె చెప్పినది వాస్తవం కాదు. అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 2019 నుంచి మాది ఒక్క బిల్లు కూడా మాకు మొన్న నా కూతురు పెళ్లికి 20 లక్షలు ఇచ్చానని చెప్తుంది. అది ఏదో కూడా నాకు కావాలి. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ విషయం. ఇది దీని గురించి ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయండి. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383 ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.